वेलकम टू द चैनल एसआरटी तेलुगु लेक्चर्स। मैं रोज डीबीएमएस वीडियोस लो डेटा अब्स्ट्रैक्शन गुरिंच चूद्दाम। मीकनके वीडियो नच्चिनट्लयिते ई चैनल सब्सक्राइब चेयडम मर्चिपोवद्दु। डेटा अब्स्ट्रैक्शन अंटे एंटंटे प्रोसेस आफ् हाइडिंग अनवांटेड डीटेल्स अबाउट द डेटाबेस सिस्टम फ्रम द यूजर्स। अंटे इप्पुडु यूजर्स एदो ओक डेटाबेस सिस्टम नि यूज चेसुकुंटारु अनुकोंडि, ఆ డేటాబేస్ సిస్టంలో యూజర్స్కి అవసరమైన డీటెయిల్స్ని మాత్రమే యూజర్స్కి ప్రొవైడ్ చేసి, ఏవైతే డీటెయిల్స్ యూజర్స్కి అవసరం ఉండదో అవన్నిటిని యూజర్ నుంచి హైడ్ చేయడమే డేటా అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఏదైనా రైల్వే టికెట్ కానీ బస్ టికెట్ కానీ బుక్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ డీటెయిల్స్ అన్నీ ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. మనం ఎక్కడి నుంచి టికెట్ బుక్ చేస్తాము? ఏదో ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి మనం లాగిన్ అయ్యి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, లేకపోతే దాని ఫేర్ ఎంత ఉంది, అసలు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా, అవన్నీ చెక్ చేసుకుని మనం టికెట్ బుక్ చేసుకుంటాము. అంటే మనకి మనకి ఆ గ్రాఫిక్ ఆ వెబ్సైట్ మాత్రమే అవసరం. ఎవరికి? యూజర్స్కి. ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ డేటాబేస్లో ఏం డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేశారు ఈ డేటా యూజ్ చేయడానికి, లేకపోతే ఆ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ ఏంటి, ఇంటర్నల్గా అసలు డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అయ్యింది, ఇవన్నీ డీటెయిల్స్ యూజర్స్కి అవసరం లేదు. యూజర్స్కి అవసరమైన డీటెయిల్స్ ఏంటి? ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో, టికెట్స్ ఉన్నాయా లేవా, వాటి రేట్ ఎంత, ఏ టికెట్ కావాలి, అట్లా చూసుకుని బుక్ చేసుకోవడమే. అంటే కొన్ని డీటెయిల్స్ డేటాబేస్ యొక్క డీటెయిల్స్ యూజర్స్కి అవసరం ఉండదు, కొన్ని మాత్రమే అవసరం అవుతాయి. ఆ అవసరమైన డీటెయిల్స్ని మాత్రమే యూజర్స్కి ప్రొవైడ్ చేసి అవసరం లేని డీటెయిల్స్ని యూజర్స్కి హైడ్ చేయడాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. దట్ ఈస్ ద డేటా అబ్స్ట్రాక్షన్. సో ఇన్ డిబిఎంఎస్ డేటా అబ్స్ట్రాక్షన్ మెయింటైన్ చేయడానికి డేటాబేస్ని 3 లెవెల్స్లో డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఎక్స్టర్నల్ లెవెల్, ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్లో యూజర్స్ ఉంటారు, అంటే అందుకని ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్ మోర్ దాన్ 1 ఉంటాయి. ఎక్స్టర్నల్ లెవెల్ 2, ఎక్స్టర్నల్ లెవెల్ 3, అండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ లాజికల్ లెవెల్. And the last level is physical level. This is disk where actually the data stores. So to maintain the data abstraction in DBMS, the database system is database system edaithe undo da adi 3 levels ga divide chesaru. Avi entante external level, logical level, physical level, idi disk ekkadaithe data store avutado adi. Ee external levels lo evaru untarante users untaru. Indaku manu chusam kada railway example lo user 1, user 2, యూజర్ 3. సో ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్ డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సపోజ్ బుక్ చేస్తున్నాం అనుకోండి టికెట్, మనకి గ్రాఫికల్ మనకి కనిపించే వెబ్సైట్ ఒకలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆ రైల్వేలో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంకొకలా ఉంటుంది. లేదా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది. అంటే ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్ అనేవి యూజర్స్ బట్టి ఆ వ్యూయింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏ డీటెయిల్స్ అయితే అవసరమవుతాయో ఆ డీటెయిల్స్ని మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి. యూజర్స్కి కొన్ని అవసరం అవుతాయి, ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే ఎంప్లాయీస్ కొన్ని అవసరం అవుతాయి, అవి ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇంకెవరో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ అవసరం అవుతాయి. అలాగా ఈ ఎక్స్టర్నల్ వ్యూస్ అనేవి యూజర్స్ నీడ్స్ని బట్టి మనం వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అది ఎక్స్టర్నల్ లెవెల్.
నెక్స్ట్ లాజికల్ లెవెల్. లాజికల్ లెవెల్లో ఏముంటుందంటే వాట్ డేటా ఏ డేటా అయితే స్టోర్ అవుతుంది అనే డీటెయిల్స్ ఉంటాయి. ఈ లాజికల్ లెవెల్లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, టేబుల్స్లో ఏముంటుంది, కాలమ్స్ రోస్, అది లాజికల్ లెవెల్. సో మనం చూస్తే లాజికల్ లెవెల్లో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుందంటే టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లెవెల్. ఈ ఫిజికల్ లెవెల్ ఏం చెప్తుందంటే హౌ డేటా స్టోర్డ్, అంటే డేటా ఎలా స్టోర్ అయింది. అంటే డెఫినెట్గా మనం డేటాని స్టోర్ చేయాలంటే కొన్ని డేటా స్ట్రక్చర్స్ కావాలి. ఏ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేశారు డేటాని స్టోర్ చేయడానికి, అలాగే కొన్ని డేటాని స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయాలంటే కొన్ని పైన ఆర్గనైజేషన్ టెక్నిక్స్ కావాలి, లైక్ సీక్వెన్షియల్ యాక్సెస్, ర్యాండమ్ యాక్సెస్ అని. ఏ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి, అలాంటి కాంప్లెక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫిజికల్ లెవెల్లో ఉంటాయి. అర్థమైందా? ఇది డేటా అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ లెవెల్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో డేటాబేస్ని, వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్నీ ఈ యూజర్స్ నుంచి హైడ్ చేయడాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. ఇక్కడ కూడా ఈ ఎక్స్టర్నల్ లెవెల్స్లో డిఫరెంట్ ఫార్మేట్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒక ఫార్మేట్ ఆఫ్ యూజర్స్కి ఒక టైప్ ఆఫ్ డేటా కావాలి, ఇంకొక ఫార్మేట్ ఆఫ్ యూజర్స్కి ఇంకో టైప్ ఆఫ్ ఫార్మేట్ కావాలి, ఇంకో టైప్ ఆఫ్ యూజర్స్ ఇంకో టైప్ ఆఫ్. ఎవరికి ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ ఇవ్వడం, రిమైనింగ్ డీటెయిల్స్ని హైడ్ చేయడం, దాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.